మహేష్ 25వ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ముగ్గురు బడా నిర్మాతలు ఈ సినిమాను నిర్మించడం, అల్లరి నరేష్ ఈ సినిమాలో ఒక కీ రోల్లో నటించడం, గ్లామర్ బామ పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం, అలాగే మహేష్ బాబు స్టూడెంట్ గా కొత్త లుక్ లో కనబడడం వంటివి ఈ సినిమాకు భారీ క్రేజ్ ని తీసుకొచ్చాయి. తాజాగా ఈ సినిమాలో అల్లరి నరేష్ క్యారెక్టర్ పూర్ క్యారెక్టర్ అట. మహేష్ రిచ్ క్యారెక్టర్ మాత్రమే కాకుండా అల్లరి నరేష్ క్యారెక్టర్ చనిపోవడంతో, అలా చనిపోవడానికి గల కారణాలు మహేష్ వెతకడం వంటి కథతో ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాపై రోజుకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే దేవిశ్రీ మ్యూజిక్ సిట్టింగ్స్ ని ఫినిష్ చేశాడట. అయితే మహేష్ 25వ మూవీ ఆల్బమ్ లో దేవిశ్రీ ప్రసాద్ ఒక అదిరిపోయే ఐటమ్ ట్యూన్ ఇచ్చాడట. మహేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ కున్న క్రేజ్ ఎలాంటిదో ఆయన గత చిత్రాలే చెబుతున్నాయి. మరి ఈ రాకింగ్ ఐటమ్ సాంగ్ ని స్పెషల్ గా కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటల స్పెషల్ అపీరెన్స్ ఇస్తాడని తెలుస్తుంది. ఇక మహేష్ 25వ మూవీలోని ఐటమ్ సాంగ్ లో మహేష్ తో చిందులు వేసేందుకు గాను ఒక బడా హీరోయిన్ ని సెట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ టాప్ హీరోయిన్ ఎవరన్నది బయట పెట్టడం లేదు, గాని ఆ పాటలో ఐటమ్ స్టెప్స్ వేసేందుకు గాను భారీగా పారితోషికం నిర్మాతలు ముట్ట చెప్పినట్లు తెలుస్తుంది. మరి మహేష్ తో చిందులు వేసే ఆ టాప్ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో పాటుగా మహేష్ అభిమానుల్లోనూ హాట్ గా చర్చ జరుగుతుంది.